క్యాంప్ ఆఫీసులో కరోనాపై సీఎం సమీక్ష వైరస్ కట్టడికి నివారణ చర్యలపై చర్చ బ్లాక్లో రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల దందా వరంగల్లో ముగ్గురు ముఠా సభ్యుల అరెస్ట్ నల్లగొండ జిల్లాలో కరోనా వ్యాక్సిన్ కొరత హెల్త్ సెంటర్లలో తిరగబడుతున్న జనం జనంలో తిరుగుతున్న కరోనా పేషెంట్స్ మంచిర్యాల జిల్లాలో పెరుగుతున్న కేసులు బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్లో దారుణం 11 మంది కరోనా బాధితుల మరణం రాజన్న ఆలయంలో కోడే ముక్కులు రద్దు జూ పార్కులో సింహాలకు కరోనా పాజిటివ్ తో అలర్ట్ వరంగల్లో రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు బ్లాక్ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు ముగ్గురు సభ్యుల గ్యాంగ్‌ను పట్టుకున్నారు వారి నుంచి 28 ఇంజెక్షన్లు 20,000 నగదులు సీజ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల కొరత తీవ్రంగా ఉంది కోవిడ్ పేషెంట్లకు అత్యవసరంగా అందించే ఇంజెక్షన్లు బ్లాక్ మార్కెట్కు తరలుతున్నాయి ఆపదలో ఉన్న తమ వారి ప్రాణాలు కాపాడుకోవడానికి బాధితులు అత్యధిక ధర పెట్టైనా కొనేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పుడు ఈ అక్రమ దందా వరంగల్ జిల్లాకు విస్తరించింది రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు ఎంఆర్పీ కన్నా ఎక్కువ రేటుకు అమ్ముతున్న ముగ్గురు సభ్యుల ముఠాను వరంగల్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ సుబేదారి పోలీసులు పట్టుకున్నారు హన్మకొండలోని ఓ కార్పొరేట్ హాస్పిటల్లోని మందుల షాప్లో పనిచేస్తున్న బాగాజీ మనోహర్ కొలిపాక కుమారస్వామి అయిత అశోక్ కొన్ని రోజులుగా ఈ అక్రమ దందా చేస్తున్నారు రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు బ్లాక్లో ఎక్కువ రేటుకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు ఒక్కో ఇంజెక్షన్ 3,490 రూపాయలకు అమ్మాల్సి ఉండగా 45,000 నుంచి 55,000 తీసుకుంటున్నారు లైఫ్ లైన్ హాస్పిటల్లోని మందుల దుకాణంపై దాడులు నిర్వహించి 28 రెమ్డెసివిర్ ఇంజెక్షన్లతో పాటు 20,000 నగదు ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు ఈ కేసులో హాస్పిటల్ యాజమాన్యంపై అనుమానాలున్నాయని మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు సిపి తరుణ్ జోషి ఇలాంటి ముఠాలు నగరంలో మరికొన్ని ఉన్నాయని తెలిపారు ఈ లైఫ్ లైన్ హాస్పిటల్లో 3 ఫార్మసిస్ట్ కి మేము అరెస్ట్ చేశాము వి హావ్ బీన్ కీపింగ్ అ వాచ్ ఆన్ దిస్ వెరీ క్లోజ్లీ అండ్ మాకు ఏం ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ దిస్ డ్రగ్ ఇస్ బీయింగ్ సోల్డ్ అట్ హై ప్రైస్ ప్రతి వాయిల్కి కాస్ట్ ఇస్ అరౌండ్ 3,490 యాజ్ పర్ ద ఎంఆర్పి ఆన్ ద వాయిల్స్ వాళ్ళు ఆ ఫార్మసీ నుంచి దే హావ్ బీన్ సెల్లింగ్ ఈచ్ వాయిల్ అట్ ద కాస్ట్ ఆఫ్ 45,000 to 55,000 రూపీస్ పర్ వాయిల్ ది 3 పర్సన్స్ దే ఆర్ ఇన్ కస్టడీ ఈ అందరికీ ఇది ముగ్గురు మనిషికి ఇప్పుడు అరెస్ట్ చేసి ఇది రిమాండ్ లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఐఎంఏ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కార్పొరేటర్ హాస్పిటల్ యాజమాన్యాలతోనూ మీటింగులు పెడుతున్నారు వరంగల్ పోలీసులు పాండమిక్ టైంలో అక్రమ దందాలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నారు రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల దందాలో మరికొన్ని హాస్పిటల్స్ ప్రమేయం ఉందని చెప్తున్నారు మేము ఒక మీటింగ్ పెట్టాము అన్ని ఐఎంఏ డాక్టర్స్ కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ కి ఇంపార్టెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు ప్లస్ ది డ్రగ్ ఇన్స్పెక్టర్స్ డిఎంఎన్ ఆల్ ఆఫీసర్స్ హావ్ కమ్ వాళ్ళు జాయిన్ చేశారు ఈ మ్యాటర్ కూడా డిస్కస్ చేసాము యాక్చువల్లీ ప్రొసీజర్ ఉంది దేర్ ఇస్ అ ప్రొసీజర్ ఎలా ఈ డ్రగ్ అడ్మినిస్టర్ చేయడానికి హౌ ఇట్ హాస్ టు బి గివెన్ ద పేషెంట్స్ డీటెయిల్స్ ఆధార్ కార్డ్ ఎట్సెట్రా ఈవెన్ దెన్ ఇది కొన్ని హాస్పిటల్స్ లో ఇది దిస్ మాల్ ప్రాక్టీసెస్ ఆర్ గోయింగ్ ఆన్ కరోనా పేషెంట్స్ అవసరాల కోసం ఉపయోగించే రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు ఎక్కువ రేటుకు అమ్ముతుంటే వైద్యాధికారులు డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు జనం కరోనా బాధితులకు అందాల్సిన రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు జగిత్యాలలో దొడ్డిదారిన బయటకు తరలి వెళ్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి క్యూ లైన్లో నిల్చున్న వారికి ఇవ్వకుండా బయటి వ్యక్తులకు ఇంజెక్షన్లు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు బాధితుల తరపు బంధువులు ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు జగిత్యాలలో రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల కోసం క్యూ కడుతున్నారు కరోనా బాధితుల బంధువులు డ్రగ్ ఇన్స్పెక్టర్ సంతకం చేసిస్తే వెంకటేశ్వర ఏజెన్సీలో రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు అయితే 2 రోజులుగా డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ దగ్గర నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి నిన్న 50 వరకు స్టాక్ ఉండగా 28 మందికి ఇచ్చినట్టు ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు కానీ క్యూ లైన్లో ఉన్న ఒక్కరికి రెమ్డెసివిర్ అందలేదన్నారు బాధితులు డ్రగ్ ఇన్స్పెక్టర్ సంతకం చేయకుండానే రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు బయటకు వెళ్తున్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్యాలయం పక్కనున్న జిరాక్స్ సెంటర్ నుంచి ఇంజెక్షన్లు బయటకు వెళ్తున్నాయని ఆరోపిస్తున్నారు ఇదే విషయంపై నిలదీయడంతో జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు పారిపోయాడని చెప్తున్నారు ఇక్కడనేమో సార్ లేడు మీటింగ్కి వెళ్ళిండు అని చెప్తున్నారు అక్కడ ఏజెన్సీలు ఏమో వాయిల్స్ పోతున్నాయి బయటకి
ఐ మీన్ అమ్మేస్తున్నారు, మరి ఫైన్ ఎవరు చేసేస్తున్నారు, అక్కడ ఎట్లా పోతున్నాయి అది మాకు క్లారిటీ కావాలి. మేము 2 డేస్ నుంచి ఇక్కడ మార్నింగ్ 6:30కి వచ్చి ఈవినింగ్ ఆఫీస్ బంద్ చేసే వరకు ఇక్కడనే ఉంటున్నాం 2 డేస్, నిన్న ఇవాళ కూడా. ప్రాధాన్యతా క్రమంలో రెమ్డెసివిర్ ను బాధితులకు అందిస్తున్నామన్నారు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉపేందర్. వివిధ జిల్లాల నుంచి కూడా రెమ్డెసివిర్ కోసం జనం ఎగబడుతుండటంతో ఒత్తిడి పెరిగిందన్నారు. స్టాక్ అనేది డిపో నుంచి వస్తున్నారు, అసలు పర్మిషన్ లేకుంటే స్టాకే రాదు. మనం తెప్పించే స్టాక్ కూడా డిపోలకి పర్మిషన్ లేకుంటే డిపో వాళ్ళు ఇక్కడికి బిల్లింగ్ చేయరు. మనము ఒరిజినల్ ప్రిస్క్రిప్షన్ వెరిఫై చేస్తూ పేషెంట్స్కి 1 or 2 vials ఇస్తున్నాము. ఈ రోజు వరకు కూడా జగిత్యాల ఎంటైర్ జిల్లాలో ఒక్క సింగిల్ ఇన్సిడెన్స్ కూడా బ్లాక్ మార్కెటింగ్ అనేది లేదు. కొందరు ఒక్క రెమ్డెసివిర్ ఇంజెక్షన్ను బ్లాక్లో 100,000 రూపాయలకు పైగా అమ్ముతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా కేసులతో పాటు మరణాలు పెరుగుతున్నాయి. మొన్న ఒక్కరోజే వైరస్తో 8 మంది చనిపోయారు. వైరస్ పెరగడంతో టెస్టులు, వ్యాక్సిన్ కోసం క్యూ కడుతున్నారు జనం. సరిపడా కిట్స్, వ్యాక్సిన్ లేక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం 21,692 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ నెల 4న జిల్లాలో 2,334 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు 120 మందికి పైగా చనిపోయారు. 4న ఒకే రోజు 8 మంది చనిపోయారు. వైరస్ తీవ్రత పెరగడంతో టెస్టుల కోసం క్యూ కడుతున్నారు జనం. నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్లో గతంలో రోజు 200 ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసేవారు. ఇప్పుడు కిట్ల కొరత వల్ల 50 మందికే టెస్ట్ చేస్తున్నారు. చాలా పీహెచ్సీల్లో కిట్ల కొరత వల్ల రోజుల తరబడి టెస్టులు చేయడం లేదు. నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 85,000 మందికి వ్యాక్సిన్ వేశారు. అయితే వ్యాక్సిన్ కొరత వల్ల జనం ఇబ్బందులు పడుతున్నారు. చౌటుప్పల్ సెంటర్ లో ప్రజలు సిబ్బందితో గొడవ పడడంతో పోలీస్ సహాయంతో వ్యాక్సిన్ వేస్తున్నారు. ప్రభుత్వం ఇన్ని ఏర్పాట్లు చేసింది, కానీ పేదవాళ్లకు ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాము. ఆన్లైన్లో పిల్లలు కూడా దాదాపు 50% గ్రామీణ ప్రాంతాల్లో 50% కంటే ఎక్కువ ఆండ్రాయిడ్ ఫోన్లు లేవు. అలాంటి సందర్భంలో 50% జనాభా మాత్రమే ఇవాళ ఆన్లైన్లో ఈ వ్యాక్సినేషన్ స్లాట్ బుక్ చేసుకోగలరు. మళ్ళీ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, ఈ విషయం కూడా ఆలోచించి ప్రతి కేంద్రం వద్ద ఒక కంప్యూటర్ ఆపరేటర్ని పెట్టి ఆన్లైన్ బుకింగ్ చేయించడం, లేక ఏరియా వైజ్గా ఆశా వర్కర్లు ఉన్నారు, ఇవాళ ఆశా వర్కర్ల ద్వారా కానీ ఇతర వర్కర్ల ద్వారా కానీ ఇంటింటికి వెళ్ళి ఆన్లైన్ బుకింగ్ స్లాట్ బుకింగ్ చేయిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఉమ్మడి జిల్లాలో వ్యాక్సిన్ కొరతతో 4 రోజులు వ్యాక్సినేషన్ ఆపేశారు అధికారులు. తిరిగి వ్యాక్సినేషన్ ప్రారంభమైనా ఆన్లైన్ లో అప్లై చేసుకున్న అందరికీ ఇవ్వలేకపోతున్నారు. దీంతో కొన్ని సెంటర్ల దగ్గర సహనం కోల్పోయిన ప్రజలు సిబ్బందితో గొడవకు దిగుతున్నారు. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. బుక్ చేసుకుని రమ్మంటారు, అది మీ సేవల. ఈ పేపర్ ఇస్తే వచ్చిపోద్ది అన్నది సార్, మా కోడలు పనిచేస్తుంది, ఈ పేపర్ ఇస్తే అయిపోతుంది, ఇస్తారు పో అన్నది. అంటే లేదు, బుక్ చేసుకుని రావాలంటుంది. టెస్టులు, వ్యాక్సిన్ కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ ఫెసిలిటీ బాగుంది, కంఫర్ట్గా ఉంది, కన్వీనియంట్గా ఉంది, కానీ పేదవాళ్ళకి ఆన్లైన్ చేసుకోలేని వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతుంది. వాళ్ళు వేరే వాళ్ళ హెల్ప్ అడిగితే వాళ్ళు వేరే సెంటర్కి పోయి ఆన్లైన్ చేయించుకోవాల్సి వస్తుంది. ప్రత్యేకంగా దాని కొరకు అదే ప్రాబ్లం కానీ, లేకపోతే మంచిగా అన్ని ఆన్లైన్ చేసుకున్న వాళ్ళకైతే ఏ ప్రాబ్లం లేదు, క్యూ లేదు, మంచిగా లేదు, ఈజీగా అయిపోతుంది వ్యాక్సినేషన్. కరోనా కేసులు పెరగడంతో ఉమ్మడి నల్గొండ జిల్లా గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్నారు జనం. యాదగిరిగుట్ట, కోదాడ, హుజూర్ నగర్, మునగాలలో దేవరకొండ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ కొనసాగుతోంది. మరి 2వ డోసు ఆన్లైన్ అవసరం లేదంటే వస్తుంది, మరి చేస్తలేరు, మరి ఏం చేయాలి, మళ్ళీ ఆన్లైన్ చేసుకుంటా పోయి, మరి ఏం చేయాలి, బయట పోయి చేయించుకుంటా, ఆయనకు కూడా రాదు అగోదు, ఆయన ఇంకొక ఆడు పోయి చేయించుకుందాం బాగుంటుండు, ఆయనకు రాకనే కదా అశ్రద్ధ చేసింది. మా ఇంటి దగ్గర 2 or 3 చెప్పిర్రు వేస్తుండ్రు అమ్మ ఆన్లైన్, 2వది లేకుండా చేస్తున్నారు, 2వది అంటే అందరికి అవసరం ఉండొద్దా బాబు, ఏం చేయాలి మేము, అసలు ఎంత కష్టం, మా పిల్లలే విడలేరీ. జిల్లాల్లో మరింత మంది వైరస్ బారిన పడకుండా అవసరమైన వ్యాక్సిన్ ను ప్రభుత్వం సరఫరా చేయాలంటున్నారు జనం. మంచిర్యాల జిల్లాలో పాజిటివ్ వచ్చిన కొందరు హోమ్ ఐసోలేషన్ లో ఉండకుండా బయట తిరుగుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వైరస్ బాధితులు కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో మరింత మంది కరోనా బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. వైద్య సిబ్బంది పర్యవేక్షణ లోపం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలో హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్న కొందరు కరోనా పేషెంట్లు 14 రోజుల ముందే బయట తిరుగుతున్నారు. దీంతో జిల్లాలో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. పని భారం పెరగటంతో హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్న వారిపై వైద్య సిబ్బంది పర్యవేక్షణ తగ్గింది. కొన్ని చోట్ల ఆశా కార్యకర్తలు కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు బాధితులు ఇంట్లో లేకపోయినా బాత్రూమ్ లో ఉన్నారని కుటుంబ సభ్యులు చెప్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరు ఇప్పుడే నిద్రపోయారని చెప్పి పంపిస్తున్నట్లు సమాచారం.
బాధితులకు ఆశా కార్యకర్తలు ఫోన్ చేస్తే ఇంట్లోనే ఉంటున్నాం, మీరిచ్చిన మందులన్నీ వేసుకుంటున్నాం, ఆరోగ్యం బాగుందని చెప్తున్నట్లు తెలుస్తోంది. పాజిటివ్ బాధితులు జాగ్రత్తలు పాటించకపోవడంతో ఇంట్లో వాళ్లతో పాటు బయటి వాళ్లకు వైరస్ వ్యాపిస్తోంది. కొందరు టెస్టులు చేయించుకోవటంలోనూ అది తెలివి ప్రదర్శిస్తున్నారు. తమకు కరోనా వచ్చిన విషయం లోకల్ వాళ్లకు తెలియకుండా ఉండటానికి దూరంలో ఉన్న హెల్త్ సెంటర్లకు వెళ్లి టెస్టులు చేయించుకుంటున్నారు. మంచిర్యాల వాళ్లు నస్పూర్, మందమర్రి ప్రాంతాలకు వెళ్లి తప్పుడు అడ్రస్ ఇచ్చి టెస్టులు చేయించుకుంటున్నారు. ఆరోగ్య సిబ్బంది ఆధార్ కార్డు అడిగితే తీసుకురావటం మర్చిపోయారని సెల్ నెంబర్ ఇస్తున్నారు. తర్వాత ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆ అడ్రస్ కు వెళితే ఆ ఇంట్లో ఆ పేరుతో ఎవరూ లేరని చెప్తున్నారు. ఇచ్చిన నెంబర్ కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. పాజిటివ్ వచ్చిన మరికొందరు వారం రోజులు కాకముందే మళ్లీ టెస్టులు చేయాలని హెల్త్ సెంటర్ కి వెళ్లి గొడవ చేస్తున్నారు. కొన్ని రోజులు ఆగమని వైద్య సిబ్బంది చెప్పి పంపిస్తే మరో సెంటర్ కి వెళ్లి వేరే సెల్ ఫోన్ నంబర్స్ ఇచ్చి టెస్ట్ చేయించుకుంటున్నారు. ఇలా తిరగటం వల్ల వేరే వారికి వైరస్ వ్యాపిస్తోందంటున్నారు జనం. మరికొందరు వైరస్ లక్షణాలు ఉన్నప్పటికీ టెస్ట్ చేయించుకోకుండా మెడికల్ షాప్ లో మందులు వాడుతున్నారు. ఇంకొందరు ఆర్ఎంపీల దగ్గర చూపించుకుని మందులు వాడుతున్నారు. వారం 10 రోజుల తర్వాత హెల్త్ కండిషన్ సీరియస్ కావడంతో హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. మంచిర్యాల జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని మరణాలకు ఇదే ప్రధాన కారణమని తెలుస్తోంది. మంచిర్యాల మార్కెట్ ఏరియాలో ఉండే ఓ కాంట్రాక్టర్ కరోనా అనుమానంతో తెలిసిన మెడికల్ షాప్ వాళ్ల సలహాతో మందులు వాడాడు. ఆరోగ్యం క్షీణించడంతో చివరకు మంచిర్యాలలో ప్రైవేటు హాస్పిటల్లో అడ్మిట్ అయి చనిపోయాడు. ఆ కాంట్రాక్టర్ తో పాటు టెస్ట్ చేయించుకున్న అతడి మిత్రుడికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే అతడు హాస్పిటల్లో అడ్మిట్ అయి ట్రీట్మెంట్ తీసుకోవడంతో రికవరీ అయ్యాడు. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయంటున్నారు డాక్టర్స్. కష్టకాలంలో కూడా కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు అక్రమార్కులు. ఆక్సిజన్ అందక కరోనా బాధితులు పిట్టల్లా రాలిపోతుంటే ఆక్సిజన్ సిలిండర్ల అక్రమ దందా నడిపిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల విద్యానగర్లో ఓ కూల్ డ్రింక్ ఏజెన్సీలో రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్న 17 ఆక్సిజన్ సిలిండర్లను సీజ్ చేశారు ఆర్డీఓ శ్రీనివాసరావు. యజమాని మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయంలో కోడె మొక్కలను రద్దు చేశారు అధికారులు. హైదరాబాద్ జూ పార్క్లోని సింహాలకు కరోనా పాజిటివ్ రావడంతో ఆలయ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వేములవాడ రాజన్న దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచి రోజూ వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయితే కరోనా సెకండ్ వేవ్తో శ్రీరామనవమికి ముందు 5 రోజుల పాటు ఆలయాన్ని మూసేశారు. గత నెల 23న మళ్లీ గుడి తెరుచుకుంది. ఆర్జిత సేవలను రద్దు చేసి కోడె మొక్కలకు అనుమతించారు. హైదరాబాద్లో జూ పార్క్లోని 8 సింహాలకు కరోనా పాజిటివ్ కావడంతో ఇవాళ్టి నుంచి కోడె మొక్కలను రద్దు చేసి భక్తుల దర్శనానికి అనుమతిస్తున్నారు. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని సందర్శించారు బీజేపీ నాయకులు. మండలంలో కేసులు పెరుగుతున్నా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్. చెన్నూర్, మందమర్రిలో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జనం ఇబ్బందుల్ని స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని విమర్శించారు. కరోనా పేషెంట్స్ కొరకు ఒక్క ఐసోలేషన్ సెంటర్ కూడా పెట్టలేదు. సంవత్సరం కంటే ఎక్కువైతుంది. భీమారంలో వెంటనే టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి, చెన్నూరు పట్టణంలో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలి. చెన్నూరు కాన్స్టిట్యూన్సీలో మీరు ఏవైతే గతంలో మీరు 3 ఐసోలేషన్ సెంటర్లు పెడతామన్నారో వాటి అన్నిటి కూడా తొందరగా స్పందించండి. ఇది విపత్తు. విపత్తు సమయంలో ప్రజల ఆ జీవితాలతోటి వాళ్ళ ఆరోగ్యంతో మీరు ఆడుకోకుండా ఏవైతే చెప్పినరో ఆ పనులు తొందరగా చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కరోనా టెస్టింగ్ కేంద్రాలే వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో జగిత్యాల జిల్లాలో టెస్టింగ్ కేంద్రాలు భౌతిక దూరం ఎవరూ పాటించడం లేదు. కొద్ది మందికే టెస్టులు చేస్తుండటంతో జనం భారీగా వస్తున్నారు. రాయికల్ మండల కేంద్రంలో కేవలం రోజుకు 100 టెస్టులు మాత్రమే చేస్తున్నారు. 200 టెస్టుల్లో 20 పాజిటివ్ కేసులు నమోదవుతున్నా అధికారులు మాత్రం నిర్లక్ష్యం వేయటం లేదంటున్నారు స్థానికులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్లో దారుణం జరిగింది. నిన్న ఉదయం 8 గంటల నుండి ఇప్పటి వరకు 11 మంది చనిపోయారు. శ్వాస అందకనే కరోనా పేషెంట్లు చనిపోయారని మృతుల బంధువులు ఆరోపించారు. ఐసోలేషన్ సెంటర్లో సరిపడా ఆక్సిజన్ లేదని చెప్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 5 రోజుల్లో 73 మంది కరోనాతో చనిపోయారు. అయితే ప్రభుత్వ హాస్పిటళ్లలో అన్ని వసతులు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. కరోనా బాధితులు అధైర్యపడొద్దని సూచిస్తున్నారు. దాంతోపాటు మనకు వెంటిలేటర్ సదుపాయం కూడా ఉన్నాయి. దాంతోపాటు మన జిల్లాలోని ఏరియా ఆసుపత్రి పటంచేరు, ఏరియా ఆసుపత్రి జోగిపేటు, ఏరియా ఆసుపత్రి నారాయణకేడు, ఏరియా ఆసుపత్రి జైరాబాద్లో కూడా 70 చొప్పున పడకలు ఉన్నాయి. అవి కూడా విత్ ఆక్సిజన్ బెడ్లతో సహా మనకు ఎక్కడ కూడా ఆక్సిజన్ కొరత కూడా లేకుండా అన్ని గవర్నమెంట్ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాము. ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే తొందరపడి భయపడి మన గవర్నమెంట్ హాస్పిటల్లో సరిగ్గా ట్రీట్మెంట్ అందుతలేదనే భావనతోటి ప్రైవేట్ హాస్పిటల్కు పోయి అక్కడ బెడ్ దొరక్క హైరాణ బైరాణ పడుతూ హైదరాబాద్కి వెళ్తూ ఇబ్బందులు పడుతురు. అలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి మన ప్రాంతీయ ఆసుపత్రుల్లో కానీ జిల్లా ఆసుపత్రుల్లో కానీ బెడ్లు ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి అడ్మిట్ కండి. అక్కడ సంబంధిత అధికారులు మీకు వైద్యం అందిస్తాం రెడీ ఉన్నారు. జిల్లా అధికారుల ఆదేశాల ప్రకారం ప్రతి ప్రాంతీయ ఆసుపత్రిలో జిల్లా ఆసుపత్రుల్లో బెడ్ల వీడియో కాల్లో పంతులు, పెళ్లిపీటలపై వధూవరులు, ఎట్టకేలకు అనుకున్న సమయానికి పెళ్లైంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం సోమ్లా తండాలో ఈ వివాహం జరిగింది. వివాహ సమయానికి సోమ్లా తండాలో ఓ వ్యక్తి కరోనాతో చనిపోయాడు. దీంతో పంతులు వివాహం జరిపించడానికి రానని కరాఖండిగా చెప్పేశాడు. చివరకు వీడియో కాల్ ద్వారా మంత్రోచ్చరణ చేస్తానని ఒప్పుకున్నాడు. వీడియో కాల్లో పంతులు మంత్రాలు చదువుతుండగా పెళ్లి పందిర్లో వధూవరుల వివాహం జరిగింది. మోక్షేచ నాతి నాతి చరితవ్య చరితవ్య పిలాడాలి నాతి పిలాడి అన్నాను నాతి నాతి చిరామి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్డేకు రాష్ట్ర మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. గత నెలలో మంత్రి కేటీఆర్ ఇల్లంతకుంట పర్యటన సందర్భంగా బీజేపీ నేతలపై అకారణంగా పోలీసులు దాడులు చేశారన్న పిటిషన్పై కమిషన్ స్పందించింది. ఆ ఘటనపై జూలై 8న నివేదిక ఇవ్వాలని ఎస్పీని ఆదేశించింది. కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్లో తనకు అన్యాయం జరిగిందని, రీకౌంటింగ్ చేయాలని సెల్ టవర్ ఎక్కారు 34వ డివిజన్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి బైరి శ్యామ్ కుమార్ శివనగర్లో ఓ సెల్ టవర్ పైకెక్కి నిరసన తెలిపారు. ఓట్ల లెక్కింపులో అధికార దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. పోలింగ్ రోజున టీఆర్ఎస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యే నరేందర్ దౌర్జన్యానికి పాల్పడ్డారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. వాళ్ళ ఓట్లు టీఆర్ఎస్ ఓట్లు ఉండేవి కదండి. ఫస్ట్ బీజేపీ గెలిచిందండి, టీవీలో న్యూస్ వచ్చింది, ప్రతి ఒక్క ఛానల్ వచ్చింది, శివనగర్ మొత్తం తెలిసింది బీజేపీ గెలిచిందని. మరొకటి ఓట్లతో గెలిచింది చెప్పారు. తర్వాత మళ్ళీ రికౌంటింగ్ పెట్టాలని ఎమ్మెల్యే సాహెబ్ అక్కడికి వెళ్ళి మళ్ళీ రికౌంటింగ్ పెట్టించేసి అందరు కలిసి వెళ్ళి, టీఆర్ఎస్ ఉద్యమం నడుస్తుంది కాబట్టి వాళ్ళందరు వెళ్ళి అక్కడ వాళ్ళ రికౌంటింగ్ అని పెట్టేసి బీజేపీని పక్కన పెట్టేసి వాళ్ళ ఓట్లు మొత్తం చేసుకున్నారు. అంటే శివనగర్ ప్రజలు మనుషులు కాదా, టీఆర్ఎస్ మనుషులా? సరే మాకు మాత్రం న్యాయం కావాలంటే ఎమ్మెల్యే ఇక్కడికి శివనగర్ 34వ డివిజన్ వచ్చి మాట్లాడాలి, అప్పుడు మేము సవాల్ చేస్తున్నాం. ఆరెంజ్ కలర్ కాషాయ దుస్తులు ధరించడమని అధికార పార్టీ నరేందర్ వచ్చిందని ఆ లైవ్ వీడియోలు కూడా ఉన్నాయి మా దగ్గర. నేను పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఆ క్యాండిడేట్ల మీద కానీ, ఎమ్మెల్యే అనుచరుల మీద కానీ, ఈ పగడాల సతీష్ అనుచరుల మీద కానీ ఎవరి మీద అన్ని అందరి మీద కేసు ఫైల్ చేసినా అయినా కానీ ఇప్పటి వరకు రెస్పాండ్ కాలే పోలీసు వాళ్ళు. బాబు మేము కేసు ఫైల్ చేసినాం, వాళ్ళకి నోటీస్ పంపిస్తామని చెప్తారు కానీ ఇంతవరకు రెస్పాండ్ అనేది కూడా కాలే. నాకు మా అందరికి కూడా న్యాయం జరగాలి. ఆ కమిషనర్ ఉండడు ఆ ఎలక్షన్ దగ్గర, కమిషనర్ ఎమ్మటే వెళ్ళిపోతాడు. రేపు తెల్లారి ఎలక్షన్ కౌంటింగ్ కాగానే కమిషనర్ వెళ్ళిపోతాడు. ఇదేంత దొంగ దొంగ రాజకీయాలు. ప్రభుత్వం తమపై ఉన్న పాత కేసుల్ని తిరగదోడుతుందని మండిపడ్డారు మాజీ మంత్రి ఈటల రాజేందర్ అనుచరులు. ఈటలకు దగ్గరి అధికారులుగా పేరున్న వారిని కూడా బదిలీ చేస్తున్నారు. వీరవంగ మండలం ఎలబాకకు చెందిన పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ సాధవరెడ్డితో పాటు 5 మాజీ డైరెక్టర్లకు ఇవాళ కేడీసీసీ బ్యాంకు నుంచి పాత కేసుకు సంబంధించి నోటీసులు జారీ అయ్యాయి. ఆయన భార్య వనమాల ఇప్పుడు వీరవంక జెడ్పీటీసీగా ఉన్నారు. సాధవరెడ్డి పిఎస్సిఎస్ చైర్మన్గా ఉన్న సమయంలో దాదాపు 18 లక్షల నిధులు దుర్వినియోగం అయ్యాయని 2017లో నోటీసులు ఇచ్చారు. అప్పుడు ఆయన కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారు. అప్పటి నుంచి ఈ విషయంపై ఎలాంటి కదలిక లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ కేడీసీసీ బ్యాంకు నుంచి నోటీసులు రావడంతో ఇదంతా కావాలనే సర్కార్ కుట్రపూరితంగా చేస్తోందని సాధవరెడ్డి ఆరోపిస్తున్నారు. మరోవైపు నిన్న హుజూరాబాద్ ఏసీపీ సుందరగిరి శ్రీనివాసును బదిలీ చేసి ఏకంగా డీజీపీ ఆఫీస్కు అటాచ్ చేశారు. దీంతో ప్రభుత్వం కావాలనే ఈటలకు సన్నిహితంగా ఉన్నవారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి.
ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చర్యగా ఈరోజు మా సింగిల్ విండో తరపున నోటీసులు పంపించడం జరిగింది. గతంలో నేను సింగిల్ విండో చైర్మన్ ఉండగా మా సీఈఓ గారు చనిపోవడం జరిగింది. ఆ సీఈఓ గారి దగ్గరన ఆయన హాస్పిటల్లో పడితే ఆయనకు డబ్బులు లేక ఆ పైసలను ఆయన వాడుకోవడం జరిగింది. దానికి నేను సంబంధం లేదని చెప్పినా కూడా ఎప్పుడో గత 3 ఏళ్ల కింద జరిగిన దాన్ని ఈరోజు ఈటల రాజేందర్ అన్న మంత్రి పదవి ఇవ్వగానే నేను ఆయన అనుచరుణ్ణని నాకు నోటీసులు కక్షపూరితంగా ఇవ్వడం జరిగింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈరోజు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని నేను తెలియజేసుకుంటున్నాను. కావాలని నాపై మా వరంగల్ కోర్టులో ఉన్న కోర్టులో వేసిన దాని గురించి నాకు సంబంధం లేదని కోర్టులో విచారణ జరుగుతుండగానే ఈరోజు కావాలని నోటీసులు పంపడం జరిగింది. రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయన్నారు అధికారులు. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. 1-2 చోట్ల 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. కామారెడ్డి జిల్లాలో పలు చోట్ల ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో వర్షం పడుతోంది. సిరికొండ మండల వ్యాప్తంగా ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపై ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా తురకపల్లిలో అకాల వర్షానికి స్థానిక పిఎస్సిఎస్ కేంద్రంలోని వడ్లు తడిసి ముద్దయ్యాయి. చేతికొచ్చిన పంట నీటిపాలైందన్నారు రైతులు. తడిసిన ధాన్యాన్ని మార్కెట్ రేట్కు కొనాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కుట్రపూరితంగా ఈటల రాజేందర్ను బర్తరఫ్ చేశారన్నారు వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్కు చెందిన మత్స్యకారులు. కేసీఆర్ తీరుకు వ్యతిరేకంగా పెద్ద చెరువులో దిగి నిరసన తెలిపారు. కుట్రల నుంచి ఈటలను కాపాడాలని బతుకమ్మకు వినతిపత్రం సమర్పించారు మత్స్యకారులు. టీఆర్ఎస్ నేతలే దేవరయాంజల్ భూముల్ని ఆక్రమించారని ఆరోపించారు ఎంపీ రేవంత్ రెడ్డి. దేవరయాంజల్లో 160 అక్రమ కట్టడాలు ఉన్నాయంటే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఫెయిల్ అయినట్లేనన్నారు. కొందరు ఐఏఎస్ అధికారులు కేటీఆర్ అక్రమాలకు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని ప్రశ్నించారు. సీబీఐతో విచారణ జరిపిస్తే అసలు విషయాలు తెలుస్తాయంటున్న రేవంత్ రెడ్డితో కంచరాజు ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దేవరయాంజల్ భూములను నిజ నిర్ధారణ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ విజిట్ చేశారు. సార్, చెప్పండి సార్, మీరు దేవరయాంజల్ భూములకు సంబంధించిన పూర్తిగా అంటే ఐఏఎస్ అధికారులు ఇచ్చిన రిపోర్టులు తప్పులు తడకాలని ఎట్లా నిర్ధారించగలరు? నేను ఐఏఎస్ అధికారులు ఇచ్చిన నివేదిక తప్పుడు అసంపూర్తి ఉందని చెప్తున్నా. తప్ప ఒప్ప నాకు తెలియదు. ఇవాళ నమస్తే తెలంగాణలో రాసిన దాంట్లో 160 అక్రమ నిర్మాణాలని వాళ్ళే తేల్చారు. 160 అక్రమ నిర్మాణాలలో నమస్తే తెలంగాణ లేదు, గండ్ర శ్రీనివాసరావు చేసిన లేఅవుట్ లేదు, మల్లారెడ్డి బామ్మారిది కట్టుకున్న గెస్ట్ హౌస్లు లేకపోతే నిషేధిత జాబితాలో ఉన్న ప్రాపర్టీలు లేవు. కాబట్టి ఇటువైపు కూడా రాలే. నేను మా గ్రామంలో ఉన్న యువకులను అడిగిన ఇటువైపు ఏమైనా అధికారులు వచ్చినాను. అధికారుల బృందం ఇక్కడ పరిశీలనకు రాలేదు. వీటి వివరాలు ఏ పత్రికలలో కూడా రాస్తలేరు. కాబట్టి ఈ వివరాలు అన్నింటిని కూడా తెలంగాణ సమాజానికి చూపించాలి. ఇప్పుడే అందుతున్న సమాచారం ఎంపీ రంజిత్ రెడ్డి గారు కూడా ఇక్కడ ప్రాపర్టీలు ఉన్నాయని గ్రామ యువకులు వచ్చి చెప్పారు. ఇంకా అవి ఎక్కడున్నాయో కూడా చేయాలా. అందుకే నేనేమంటున్నాంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము నియమించిన అధికారుల బృందం ఏదైతే ఉందో బృందానికి నేతృత్వం వహిస్తున్నది రఘునందన్ రావు. రఘునందన్ రావు గారు అనేటైన కేసీఆర్ గారి సమీప బంధువు. అంత దగ్గర అధికారిని అక్కడ నియమించి చేసినప్పుడు కింది అధికారుల మీద ఒత్తిడి ఉంటుంది, పారదర్శకమైన నివేదిక వస్తుందని మేము భావించడం లేదు. కాబట్టే దీని మీద సిబిఐ విచారణ జరగాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా ప్రాపర్టీలు బ్యాంకులలో పెట్టి లోన్లు తీసుకొచ్చారు, దేవాదాయ భూములు పెట్టి తెచ్చుకున్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా నిగ్గు తేల్చాలంటే
విస్తృత స్థాయి విచారణ జరగాలి, సిబిఐ విచారణ జరగాలి, లేదంటే సిట్టింగ్ జడ్జి ఈటెల రాజేందర్ గారు కూడా అదే డిమాండ్ చేశారు. ఈ అక్రమాలకు సంబంధించి నీ కిందున్న వాళ్ళని కాదు సిట్టింగ్ జడ్జితో విచారణ. నిజంగానే ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే పారదర్శకంగా విచారణ చేసి అందులో ఎవరున్నా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనుకుంటే సిట్టింగ్ జడ్జితో వేయించమండి. ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తుంది ఈ ఒక్క దేవరాయం జిల్లా 160 అక్రమ నిర్మాణాలు. ఈ హెచ్ఎండిఏ అనేది మున్సిపల్ శాఖకు వస్తుంది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు, రేరా చైర్మన్ సోమేష్ కుమార్ గారు, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్ గారు, మున్సిపల్కు మన లోకేష్ కుమార్, వీళ్ళందరినీ సమన్వయం చేసేది శ్రీధర్. శ్రీధర్ ఇప్పుడు కేటీఆర్కు కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చిండని ఆయన ఎలక్షన్ అఫిడవిట్లుంది. వీళ్ళందరూ కలిసి ఇంత బాహటంగా ఇన్ని అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే చర్యలు తీసుకోలేదంటే మంత్రికి కేటీఆర్కు బాధ్యత లేదా? ఆయన శాఖను ఆయన అసమర్థుడు నిర్వహించలేకపోతున్నాడు అని అర్థం కాలేదా? ఎందుకు అతని శాఖ నుంచి తొలగిస్తలేరు? ఇప్పుడు నేను అదే డిమాండ్ చేస్తున్నా, నువ్వు నియమించిన నీ అధికారులు ఇచ్చిన నివేదికలో 160 అక్రమ నిర్మాణాలు ఒక దేవరాయం జాల్లో ఉన్నాయి. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న అన్ని గ్రామాలలో ఎన్ని అక్రమ నిర్మాణాలు ఉన్నాయి? 111 జీవోలో జన్వాడలో ఆయన ఫామ్ హౌస్ ను బయట పెట్టినా ఇవాళ ఆ ఫామ్ హౌస్ ను కూల్చకపోను, దాని చుట్టూతా యువరాజు గారి మిత్రులు రాజులందరూ కలిసి 100 ఎకరాలలో మళ్ళా కొన్ని ఫామ్ హౌజులు కడుతురు. రాత్రి పగళ్ళు అక్కడ ఫ్లడ్ లైట్లలో పని నడుస్తుంది. ఎందుకు నియంత్రించలేకపోతున్నాడు? కేటీఆర్ గారి పర్యవేక్షణలన్నా లేకపోతే కేటీఆర్ గారు చూసి చూడకుండా వదిలేయడంతో ఆయన చుట్టూతున్న వాళ్ళు వీటన్నిటిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటి మీద కూడా నిర్దిష్టమైన విస్పష్టమైన పారదర్శకమైన విచారణ జరగాలంటే సిబిఐ విచారణ జరగాలి, లేదా సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరగాలి. వీటన్నిటిని కూడా బయట ప్రపంచానికి చూపించడానికే కాంగ్రెస్ పార్టీ నిజ నిర్ధారణ బృందం, మల్లు రవి గారు, నేను, లేకపోతే ఎరావత్ అనిల్ విప్ గారు, చాలా మంది కాంగ్రెస్ నాయకుల మందరం ఇక్కడికి రావడం జరిగింది. రాజకీయ కక్ష సాధింపు చర్యలలో భాగంగా లొంగ తీసుకోవడానికి కొంతమంది ఆస్తులను చూపించి, కొంతమందిని బద్నాం చేసి, ఆ కొద్ది మందిని బలిచ్చి మిగతా వాళ్ళని కాపాడాలని నచ్చితే నజరాన నచ్చకపోతే జుర్మానా విధానాన్ని కాకుండా సంపూర్ణమైన విచారణ జరిగి ఎవరు దోషులుంటే వాళ్ళు వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే తప్ప విచారణ బయటపడుతుంది, అసలు నిజాలు అసలు ఆక్రమణలు బయటపడుతుంది అని ఎంపీ రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. విడిజన్ లిస్టు శ్రీనివాస్తో రాజు, V6 న్యూస్, దేవరాయం జాల్ నుండి. నల్గొండ జిల్లా నకరికల ప్రాంతంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో టెస్టుల కోసం ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర క్యూ కడుతున్నారు జనం. రోజుకు 150 నుంచి 170 కరోనా యాంటీజెన్ ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నామని చెప్తున్నారు డాక్టర్లు. రోజు 50 నుంచి 70 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయంటున్నారు. అనేది చాలా మంది పాజిటివ్ అవ్వడం జరుగుతుంది. గత 1 మంత్ నుంచి బాగా ఎక్కువ ఈ 1 వీక్ 10 డేస్ నుంచి కూడా చాలా పెరుగుతూ వస్తున్నాయి కేసులు అనేవి. సుమారు మనం రోజుకి 150 నుంచి కొన్నిసార్లు 170 టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. అందులో సుమారు మనకి 50-60 ఒక్కరోజు 69-70 వరకు కూడా పాజిటివ్ కేసులు అనేది నమోదు కావడం జరుగుతుంది. కాబట్టి రైజింగ్ ట్రెండ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇంతమంది పాజిటివ్ జరుగుతూ ఇన్న రావుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క కరోనా వ్యాప్తి నివారించే ఆ మార్గంలో అందరూ చేయాలని అందరూ సూచిస్తున్నాము. ఏవైతే మన ఈ 3 ఆయుధాలు ఉన్నాయో, ఏది మన మాస్క్ ధరించడము, ఓకే, ఫిజికల్ డిస్టెన్స్ పాటించడము, భౌతిక దూరం పాటించడము, ఆ తర్వాత హ్యాండ్ శానిటైజరు, ఇవన్నీ చేసుకుంటూ దయచేసి వీలైనంత వరకు క్రౌడింగ్ అవాయిడ్ చేయండి, గ్యాదరింగ్స్ అవాయిడ్ చేయండి. ఇవన్నీ అవాయిడ్ చేసి వీలైనంత తక్కువ సంచరించండి, అవసరం ఉంటే మాత్రమే బయటికి వెళ్ళండి. అన్నీ చేసుకుంటూ కొంతకాలం స్ట్రిక్ట్గా రెస్ట్రిక్ట్ నిబంధనలు పాటిస్తేనే మనం ఈ యొక్క సర్జరీని ఆపగలుగుతామని మీ అందరికి. కరోనా విజృంభిస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లిళ్లు, శుభకార్యాలను వాయిదా వేసుకుంటున్నారు పబ్లిక్. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుండటంతో పబ్లిక్ గ్యాదరింగ్స్పై ఆంక్షలు విధించింది ప్రభుత్వం. దీంతో పెళ్లిళ్లు, ఫంక్షన్లు వాయిదా వేసుకుంటున్నారు జనం. అయితే ఈ సంవత్సరం ఆగస్టు వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయంటున్నారు పండితులు. ఈ సమ్మర్ పెళ్లిళ్ల సీజన్ పైన కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ పడింది. తక్కువ మందితో పెళ్లిళ్లు జరుపుకోవాలని ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. పెళ్లిళ్లు, ఫంక్షన్లలో ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవటం, సోషల్ డిస్టెన్స్ పాటించడం తప్పనిసరి అని చెప్పింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో లాక్డౌన్ నిబంధనలు, నైట్ కర్ఫ్యూ నడుస్తోంది. దీంతో చాలా మంది ఎంగేజ్మెంట్స్, వెడ్డింగ్స్ ని పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. అయితే మే నుంచి పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయంటున్నారు పండితులు. ఫస్ట్ లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి చాలామంది పోస్ట్పోన్ చేసుకొని వచ్చారు. సో మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మళ్ళీ నెక్స్ట్ ముహూర్తాలకి మళ్ళీ పోస్ట్పోన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ ముహూర్తాలు వాళ్ళకి సరిపోతాయా
లేదా సో చాలా మంది ఆ కన్ఫ్యూజ్ లో కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ ఉన్న కోర్ట్ సిచ్యువేషన్ లో పెళ్లి చేసుకోవాలా వద్దా, లేదా ఎవరు చుట్టాలు వస్తారో రారు, లేదంటే ఎలా మనం చాలా హై ప్రొఫైల్ రేంజ్ తో చేయాలనుకుంటున్నాం. సో అది మనకి చాలా మంది కన్ఫ్యూజ్ లో ఉన్నారు. 2020లో పూర్తిగా లాక్డౌన్ ఉండటంతో చాలా తక్కువగా వెడ్డింగ్స్ జరిగాయి. దీంతో వెడ్డింగ్ ప్లానర్స్ ఈ సమ్మర్ మ్యారేజెస్ పైన బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఈసారైనా బిజినెస్ అవుతుందనుకుంటే కరోనా సెకండ్ వేవ్ వచ్చిందంటున్నారు. మే నెలలో జరిగే వెడ్డింగ్స్ కోసం జనవరి ఫిబ్రవరిలోనే చాలా మంది ప్లాన్ చేసుకున్నారని, కోవిడ్ తో పోస్ట్ పోన్ చేసుకుంటున్నారని చెప్తున్నారు. మా ఇంట్లో శుభకార్యం ఉంది, వివాహం ఉంది, గృహప్రవేశం ఉంది, నిశ్చితార్థం ఉంది, ఇట్లాంటి శుభకార్యాలు మేము వాయిదా వేసుకోవడమా? ఎట్లా ఈ యొక్క ఆపదల్లో ఈ శుభకార్యాలు చేసుకునేది ఎట్లా? మరి వాయిదా వేసుకుంటే తర్వాత ముహూర్తాలు ఉన్నాయా? కష్టకాలాలు తీరేంత వరకు కూడా తర్వాత ముహూర్తాలు చాలా ఉన్నాయి. ఈ సంవత్సరంలో పోయిన సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరంలో ముహూర్తాలు తక్కువ ఉన్నటువంటి సంవత్సరం కాదు. అందరూ గుర్తుపెట్టుకోవలసినటువంటి అంశం, గత సంవత్సరం నుంచి ప్లాన్ చేసుకుంటున్న మ్యారేజెస్ వేలల్లోనే ఉన్నాయి. ఫస్ట్ వేవ్ తర్వాత 3 నెలల కరోనా ప్రభావం తగ్గడంతో మ్యారేజ్ ప్రిపరేషన్స్ చేసుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ తో సీన్ రివర్స్ అయింది. కొంతమంది కరోనా టైంలోనూ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. ఆన్లైన్ లో పూజారులతో ముహూర్తాలు పెట్టుకుని సోషల్ మీడియా వేదికగా బంధువులకు లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. అయితే ఈ కరోనా కష్టకాలంలో హడావిడిగా పెళ్లిళ్లు శుభకార్యాలు చేసుకునే కంటే కొద్ది రోజులు ఆగటమే బెస్ట్ అంటున్నారు పండితులు. 2020లో కన్నా 2021 ఇయర్లో ఎక్కువ రోజులు మంచి ముహూర్తాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి వైశాఖ మాసం తర్వాత జ్యేష్ఠమాసం కూడా సంపూర్ణంగా ముహూర్తాలు ఉన్నాయి. ఆషాఢం శూన్య శూన్యమాసం తర్వాత శ్రావణంలో కూడా నిండుగా ఉన్నాయండి. తర్వాత భాద్రపదం ఎట్లా అయినా శూన్యమే. ఆశ్వీజం కార్తీకం మార్గశిరం 3 నెలలు సీరియల్గా ముహూర్తాలు ఉన్నాయి. మరి బహుళ పాడ్యమి వరకు అనగా 20 ఫిబ్రవరి నుండి మళ్ళీ కూడా 18 మార్చి వరకు కూడా మూఢం ఉంటుంది. కరోనా నిబంధనలు పాటిస్తూ తక్కువ బడ్జెట్ వెడ్డింగ్స్ ను ప్లాన్ చేసుకునేలా ప్యాకేజీలను అందిస్తున్నారు వెడ్డింగ్ ప్లానర్స్. అయితే తెలుగు రాష్ట్రాల్లో డే అండ్ నైట్ కర్ఫ్యూ పెళ్లిళ్లకు ఇబ్బందిగా మారిందని చెప్తున్నారు. సిటీలో కరోనాతో బాధపడుతున్న వారికి మొదటి రోజే 5,000 కిట్స్ అందజేశారు గ్రేటర్ అధికారులు. ఇంటింటి ఫీవర్ సర్వేను కోసం ప్రత్యేకంగా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అవసరమైన వారికి టెస్టులు చేస్తూ కిట్స్ అందిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని సర్కిళ్లలో ఇంటింటి ఫీవర్ సర్వే చేస్తున్న అధికారులు అవసరమైన వారికి అక్కడే కోవిడ్ కిట్లను అందిస్తున్నారు. ఈ నెల 4న 40,000 ఇండ్లలో సర్వే చేయగా 1,487 మంది కరోనా లక్షణాలతో ఉన్నారని గుర్తించారు. వీరిలో 1,400 మందికి కోవిడ్ మందుల కిట్ అందజేశారు. మరోవైపు అన్ని ప్రభుత్వ హాస్పిటళ్లలోనూ కోవిడ్ టెస్టులు చేస్తున్నారు. గ్రేటర్లోని అన్ని ఆసుపత్రుల్లో 18,600 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. వీరిలో 3,600 మందికి కోవిడ్ నివారణ మందులు కిట్లను అందజేశారు. మొత్తం 5,000 మందికి జీహెచ్ఎంసీ కోవిడ్ కిట్లను అందజేసినట్లు తెలిపింది జీహెచ్ఎంసీ. జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన కోవిడ్ కంట్రోల్ రూమ్ లో నియమించిన వైద్యులు రోజు 250 కాల్స్ కి ఆన్సర్ చేస్తున్నారు. అవసరమైన సలహాలు సూచనలు అందిస్తున్నారు. ఐసోలేషన్ లో ఉంటున్న వారి కోవిడ్ కిట్స్ కోసం కంట్రోల్ రూమ్ సంప్రదించాలని చెప్తున్నారు. ఐసోలేషన్ లో ఉన్న వారికి జ్వరం, యాంటీబయోటిక్ టాబ్లెట్స్, శానిటైజర్, ఒక మాస్క్ ని అందజేస్తున్నారు అధికారులు. రైతు బజార్లలో కూరగాయల రేట్లు బాగా తగ్గాయి. కరోనా ఎఫెక్ట్తో బిజినెస్ గతం కంటే 40% తగ్గిందంటున్నారు అధికారులు. రేట్లు పడిపోయినా కొనేందుకు జనం రావడం లేదంటున్నారు రైతులు. మార్కెట్కు కూరగాయలు తీసుకురావడానికి అయిన ఖర్చులు కూడా రావడం లేదంటున్నారు. వేసవిలో పప్పుధాన్యాల రేట్లు భారీగా పెరిగాయి. కేజీ 90 రూపాయలకు పైగానే రేటు ఉంది. వంట నూనెల రేట్లు లీటర్కు 30 నుంచి 50 రూపాయలు పెరిగాయి. కానీ కూరగాయల రేట్లు తగ్గిపోయాయి. 1-2 కూరగాయలు తప్ప అన్నింటి రేటు కేజీ 25 లోపే ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో టమాటా 6 నుంచి 8 రూపాయలు, బెండకాయ కేజీ 8 నుంచి 10, బంగాళదుంప కిలో 15 నుంచి 20 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఆకుకూరల రేట్లు కూడా బాగా తగ్గాయి. గతంలో కేజీ 800 ఉన్న కరివేపాకు ప్రస్తుతం 300కు దొరుకుతోంది. పాలకూర, తోటకూర, పుదీనా, చుక్కకూర 5 నుంచి 6 రూపాయలకు 8 కట్టలు ఇస్తున్నారు.
రేట్లు తగ్గినా గిరాకీ లేదంటున్నారు రైతులు. బయట నుంచి కూరగాయలు దిగుమతి కావడంతో రేట్లు పడిపోయాయంటున్నారు. కరోనా భయానికి జనం కూరగాయలు కొనేందుకు రావడం లేదంటున్నారు. రేటు తక్కువ ఉన్నాయి మేడం, మరి చాలా తక్కువ ఉంది. ఏం చేయలేము మేము ఇక్కడ. అక్కడ నుంచి రావాలన్నా కిరాయిలు తక్కువ లేవు, బస్సు నడవట్లేదు సరిగా. ఆటో కిరాయి వేసుకుంటే 500 రూపాయలు మాకు. ఏమైతే తెచ్చి ఖరాబ్ చేసుకోవడం అవుతుంది ఇక్కడ, లేకపోతే మాకేం ఉండదు. సేనలో వేసి పెడితే లాభం ఏం లేదు. రేట్లు అన్నీ పడిపోయినాయి, ఏం గిరాకీ లేదు. ఈ ఎండపోతే అయితే వండుకునే ఉన్నది. కొద్దిగాలు ఇంతసేపు వస్తున్నారు, అయినా చాలా బాధ చాలా నస్తున్నారు. బాధ మంది తగ్గి కరోనా వల్ల రైతు బజారులో గతం కంటే 40% బిజినెస్ తగ్గిందంటున్నారు అధికారులు. అది కోవిడ్ ఎఫెక్ట్ మేము చాలా వరకు శానిటైజేషన్ మొత్తం చాలా వరకు చేస్తున్నాము. తర్వాత డిసిన్ఫెక్ట్ ఇవి కానీ, తర్వాత శానిటైజర్లు కానీ, లేదా హ్యాండ్ వాష్లు కానీ, తర్వాత లోపల ఎప్పటికప్పుడు క్లీనింగ్ పెట్టుకుంటా, బ్యానర్స్ ఏర్పాటు చేసుకుంటూ చేసినా కానీ కొంతమంది వాళ్ళు కొంతమంది భయపడుతున్నారు బయటికి రావడానికి. ఎందుకంటే బయటికి వెళ్తే ఎందుకంటే గాలిలో కూడా కరోనా వస్తున్న ఉద్దేశంతో బయటికి రావట్లేదు. కూరగాయల రేట్లు తగ్గడంతో ఛార్జీల ఖర్చులు కూడా రావడం లేదంటున్నారు రైతులు. కరోనా నుంచి కాపాడాలని కుమ్మరంభీం ఆస్మాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలో గ్రామదేవతకు పూజలు చేశారు మహిళలు. పోషమ్మ తల్లికి జలాభిషేకం చేశారు, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు, వైరస్ పోయేలా చూడాలని మొక్కుకున్నారు. ఇవి తెలంగాణ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్.